ఇక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ ఎమ్మెల్యేకి సమర్థత లేదని సూటిగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ని అడుగుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఆత్మీయ సమావేశానికి ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా సన్నల తిరుపతిరావుకి నేనున్నా, సీఎం జగన్ ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిద్దాం, సర్ణాలని గెలిపించే బాధ్యత నాది, మంత్రి జోగి రమేష్ దే అని తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పనులు చేయించే వ్యక్తిని నేను, రెండు తెలుగు రాష్ట్రాల్లో నా అంత సర్వోన్నతుణ్ణి చూశారా అని అన్నారు. ఎంతమంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎవరు అభ్యర్థి అయినా ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ మళ్ళీ టీడీపీ వచ్చినా లేకపోతే దేవుని నిర్మాపడి చేసినా నేరుగా చంద్రబాబు కోణం కలిసి ఇక్కడ పోటీ చేసిన చరిత్ర తిరగరాస్తున్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత నలభై ఐదేళ్లలో ఒక బీసీ తరగతి చెందినటువంటి తిరుపతిరావు యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టారు. ఎవరైనా ఆయన దగ్గర అనుభవించింది ఈ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా 25,000 పైన విద్యార్థితో తెలుస్తారు.